నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. అంతరిక్ష ప్రయోగాల్లో ఆధిపత్య పోరు మళ్లీ మొదలవుతోంది. రష్యాకు ధీటుగా స్పుత్నిక్ మంత్రాన్ని జపించి అగ్రస్థాయిలోకి తీసుకెళ్లిన అమెరికాకు ఇప్పుడు చైనా రూపంలో పోటీ ఎదురవుతోంది. ఇప్పటికే ఈ రెండు దేశాలు పరిశోధన అభివృద్ధి రంగంలో బిలియన్ల కొద్దీ డబ్బుల్ని గుమ్మరిస్తున్నాయి. అంతరిక్ష పరిశోధనల కోసం అమెరికా కేటాయిస్తున్న నిధులు తగ్గుతుంటే మాండరిన్లు మాత్రం పెంచుతూ వస్తున్నారు. చైనా సాంకేతిక అభివృద్ధిని చూసి అమెరికన్లు స్పుత్నిక్ మంత్రాన్ని జపిస్తున్నారంటే డ్రాగన్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ చైనా శాస్త్ర సాంకేతిక రంగానికి ఏ స్థాయిలో నిధులు కేటాయిస్తోంది? ఇరు దేశాల అంతరిక్ష పరిశోధనలు ఏ స్థాయిలో ఉన్నాయి? అమెరికాకు భయం పట్టుకోవడానికి ప్రధాన కారణాలేమిటి? శాస్త్ర సాంకేతిక పరిశోధనాభివృద్ధి రంగంలో ఒక వెలుగు వెలుగుతున్న అమెరికాకు ప్రస్తుతం చైనా రూపంలో పోటీ ఆధిపత్యం పెరుగుతోంది. ప్రపంచ దేశాలన్నిటికంటే ఇప్పటికీ అత్యధికంగా నిధులు కేటాయిస్తోంది అమెరికా. పరిశోధనాభివృద్ధి రంగంలో అతిపెద్ద దేశం అమెరికానే. 2009లో ప్రపంచవ్యాప్తంగా చూస్తే 31% ఒక్క అమెరికాదే వాటా. ఆశ్చర్యంగా 1999లో 38% ఉన్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గత 10 ఏళ్లలో ప్రభావం తగ్గుతూ వస్తోంది. ఇంకోవైపు పోటీదారులు పెరుగుతూ వస్తున్నారు. ఇప్పుడు అదే భయం పెద్దన్నను పీడిస్తోంది. ఇదిలా ఉంటే నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ప్రకారం ప్రపంచవ్యాప్త R&D లో 2009లో